హలో హైదరాబాద్ ఎలా ఉన్నారండి, వెల్కమ్ టు పన్నిక వ్లాగ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి చూపిస్తున్నాను, నేను హయత్ నగర్లో దిగాను, ఇదే లాస్ట్ డే అనమాట. ఇక్కడ నుంచి మా కజిన్ బ్రదర్ వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ నేను ఒక సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది. నాకు తెలిసి నగర్ బాబా టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్, నేను చాలా ఇష్టం కూడా. నేను ఎంత దూరం నుంచి అక్కడ వచ్చేదాన్ని, వెళ్ళలేకపోయినా అయ్యో బస్సులో చూసి బాధపడ్డాను. లక్కీగా అదే రోజు థర్స్డే అయింది, అక్కడ అన్నదానం జరుగుతుందంట, వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు డైలీ ఎవ్రీ వీక్ 70 మెంబర్స్కి కుక్ చేస్తారు, వాళ్ళే కుక్ చేస్తారట. మా బ్రదర్ అక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు, చాలా వాళ్ళు డౌన్ టు ఎర్త్ అనిపించింది, అంత బాగా చేస్తున్నారు సర్వీస్ వాళ్ళు. వాళ్ళు వచ్చి అసలు సొంత పీపుల్ లాగే మొత్తం అందరూ ఇట్లా చేసేస్తున్నారు. నేను అలా తినే మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి నేను పైకి వెళ్ళాను అనమాట. అసలు చాలా పెద్ద ప్రకారం, ఇది 3 కోట్లు పెట్టి కట్టారట, ఇంత పెద్ద గుడి ఉంటుందని నేనైతే అనుకోలేదు. లోపలికి వెళ్ళాక నాకు కళ్ళు అలా మెస్మరైజ్ అయిపోయాయి. అసలు బాబా విగ్రహం ఎంత బాగుందో, షిరిడీలో ఉన్న బాబా విగ్రహం కంటే చాలా కళగా ఉందన్నమాట. నాకు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అలానే ఉండిపోయాను, అసలు చాలా కళగా ఉంది, మనకి మనతో మాట్లాడుతున్న ఫీల్ అయితే వచ్చింది. అని పంతులు గారు ఆయన అమ్మ వాళ్ళతో చూశారు కదా, నన్ను దగ్గరుండి జస్ట్ నాకు అన్నీ ప్రసాదం అయ్యి ఇచ్చారు. నేను అక్కడ ఆయన విగ్రహం దగ్గర ఉంటే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను బయట దుని బయట ప్రకారం అంతా వీడియో అయితే తీశాను. బట్ చాలా చాలా లక్కీ అండ్ చాలా చాలా హ్యాపీ. మా బ్రదర్ వాళ్ళది ఇలా నెయ్యి వ్యాపారం అనమాట, వాళ్ళు చీజ్ అయ్యి అమ్ముతారట. వాళ్ళ షాప్ లో ఇవన్నీ ఉన్నాయి, కలకండ చీజ్ చూపిస్తున్నారు. ఏం చేస్తున్నా నాకోసం చెప్పు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా బ్రదర్ నా కోసం సూప్ అయితే ప్రిపేర్ చేశారు, భలే అనిపించింది. ఎందుకంటే నాకు బ్రదర్స్ ఓన్ డ్రెస్ లేరు, కజిన్స్ ఉన్నారు, కానీ మేము ఎవరితో అంత టచ్ అయితే ఉండము. మా ఎడ్యుకేషన్ జాబ్ వల్ల బయటే ఉండడం వల్ల ఈ మధ్యన అందరినీ కలుస్తూ ఉన్నాను, చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్ తన మీన్స్ వర్క్ ప్లేస్కి తన ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి చూపిస్తానన్నారు. నెక్స్ట్ మనం ఘీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము, ఆ దారిలో అనమాట. అక్కడ ఎన్ని రకాల పెరుగు బాస్కెట్స్ అంటే బకెట్లు అసలు చూడండి ఎన్ని ఉన్నాయో. రూమ్ టెంపరేచర్లో ఇవన్నీ వాళ్ళు తోడు పెడతారంటే పాల్కొని, అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అందుకే ఆ రోజు స్టేటస్ కూడా షేర్ చేసేసాను అనమాట. అక్కడ చాలా వాళ్ళు అలానే ప్రిపేర్ చేస్తారంట ఇవన్నీ, పాలు కాగబెట్టడానికి ఇవన్నీ. మొత్తం ప్రాసెస్ అయితే కనుక్కోలేదు, ఎప్పుడైనా ఇంకో వీడియో అయితే చేద్దాము. ఇలా పాలు ఇక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ స్టోర్ చేస్తారట. ఇక్కడ బాగా పాలు నెయ్యి బాగా దొరుకుతాయి అనుకుంటా, మీన్స్ వెన్న అవి, అందుకే ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. ద్వారకా నుంచి అయితే తీసుకొస్తారు, ఇక్కడ చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు. అబ్బో మనకి నెయ్యి తయారు చేయడానికి ఎంత ప్రాసెస్ నాకు అనిపించింది, అప్పటికే చీకటి పడిపోయింది అనమాట. నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నాను, తర్వాత ఒక ప్లేస్ అంతా నేను తీసానమాట. అక్కడ ఒక గొట్టల్లా ఉంది, ఆ గొట్టల్లోంచి అది చూడండి బ్లాక్గా కనిపిస్తుంది, కింద కట్టెలు పెడతారు, ఆ హోల్ నుంచి వచ్చే పాలన్నీ కాగుతాయట. మొత్తం అసలు భలే అనిపించింది, ఇవన్నీ కట్టెలు అవన్నీ పనిచేయని బాస్కెట్స్, మీన్స్ స్క్రాప్ అనమాట. ఇదంతా వాళ్ళ దగ్గర ఒక 7 ఆవులు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వెళ్ళినట్టున్నాయి. అది చాలా హాట్గా ఉందన్నమాట, ఈ కొలిమిలో వాళ్ళు మంట పెడితే పైనుంచి హీట్ వెళ్ళి ఆవిరి వెళ్ళి పాలన్నీ మరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే పక్కన కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ చూడండి అప్పటికే చాలా హాట్గా ఉంది. నాకు ఇవన్నీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, హీట్ని రిడ్యూస్ చేయడం, హై లో అన్నీ పక్కన స్విచ్ ఉంటుంది, దాంతో కంట్రోల్ చేస్తారు. పక్కనే వాటర్ కూడా ఉంటుంది, దీంట్లో నుంచి వాటర్ తీసుకుని ఆ మిషన్ అయితే అట్లా ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా తీసాను. నెక్స్ట్ క్లిప్పింగ్లో మనకి ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం లైటింగ్ ఉంది. అక్కడ ఆవులు అయ్యి ఉన్నాయి, అవన్నీ బయటికి మేతకు వెళ్ళినట్టున్నాయి. అవి కూడా ఉంటే ఇంకా మనకి చాలా బాగుంది కదా. నెక్స్ట్ కనిపించే క్లిప్పింగ్లో మనకి ఇవన్నీ నెయ్యి బకెట్లు అనమాట. వాళ్ళు మొత్తం కాచిన తర్వాత ఇలా బకెట్లో పోస్తారు, చాలా వేడిగా ఉన్నాయి. 2 టైమ్స్ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఇలా పెద్ద పెద్ద 20 కేజెస్ ఉంటాయి, ఆ బాటిల్స్లో పోస్తారు. ఇది వెన్న, దీన్ని మరగ కాచడానికి పెద్ద పెనం ఉంది, పెద్ద గరిట ఉంది, దీంతోనే మాన్యువల్గానే చేస్తారట ఇవన్నీ. అసలు చాలా ఉండడం చాలా కష్టం. అక్కడ పక్కన కూలర్ ఉంది చూడండి, చాలా హై కెపాసిటీ, దాంతో నెయ్యి చల్లార్చుతారనమాట. ఆ రోజు చాలా వేడిగా కూడా ఉంది. నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇది ఫిల్మ్ సిటీ నుంచి వచ్చే హైవే, చాలా బాగుంది అనేసి వీడియో తీశాను. బట్ ఆ ఏరియా చాలా బాగుంది అనమాట.
నాకు ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి నేను త్వర త్వరగా అన్ని సర్దేసుకొని వెళ్ళిపోయాను. ఇది వనస్థలిపురం మార్కెట్. మా బాబాయ్ ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఇల్లు ఆపోజిట్ అని ఉంటుంది. చాలా బాగా అనిపించింది, నేను ఎప్పుడో చూసాను. చాలా డెవలప్ అయిపోయి సూపర్ సూపర్గా ఉందన్నమాట. చాలా బిజీ, చాలా మెయిన్ ఏరియాలో అయిపోయింది. నెక్స్ట్ నేను సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాను బై బస్. బట్ నేను ఆ ఫుటేజ్ అంతా నెక్స్ట్ లాగ్ అయితే చేస్తాను. మీన్స్ రోడ్స్ అని చెప్పేసి హైదరాబాద్ రూట్ అనేసి, హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత నేను ట్రైన్ కోసం వెయిట్ చేసి నా ట్రైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ నేను నైట్ అంతా కట్ల ట్రైన్లో ఉండి మార్నింగ్ ఇట్లా రీచ్ అయిపోయాను. గోదావరి బ్రిడ్జ్ చూస్తూ ఉంటాయి, ఆ ఫీలే కదా మనకి. ఈ ఫ్యాక్టరీలో వచ్చే ప్రొడక్ట్స్ ఆవు నెయ్యి, మీన్స్ గేదె నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంది. నెక్స్ట్ కళాఖండ్ కూడా చేసి అమ్ముతున్నారు, వాళ్ళకి షాప్స్ అయితే ఉన్నాయి, ఆర్డర్స్ అయితే తీసుకుంటారనుకుంటా. నెక్స్ట్ పన్నీర్ చాలా ఫ్రెష్గా ఉంది. అసలు నైట్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను కదా, వచ్చిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేశాను, కుక్ చేశాను, చాలా బాగుంది. ఇవి లాగా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.